మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షురాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అనౌన్స్ చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు నిన్న చేపట్టడం జరిగింది। మేము మేడం సోనియా గాంధీకి రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మేమందరం సైనికుల్లా ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పని చేయడానికి మేము అందరం కంకణం కట్టుకున్నాం। రాష్ట్రంలో 33 జిల్లాలలో కాంగ్రెస్ ప్రతిష్ట కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం మేమందరం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీని 2023 లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో తేవడానికి మా వంతు మేము కృషి చేస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। రాష్ట్రంలో ఉన్న నలుమూలల కార్యకర్తలు నాయకులు ఇక మేల్కోవాలి। మనకు ఒక నాయకుడు వచ్చాడు, మనకు ఒక శక్తి వచ్చింది, నూతన ఉత్తేజం పార్టీలో వచ్చింది। నిన్న గాంధీ భవన్లో కని విని ఎరుగని రీతిలో మన రేవంత్ రెడ్డి అన్నగారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది। వివిధ జిల్లాల నుంచి తండోపతండాలుగా జనం మన గాంధీ భవన్కి రావడం జరిగింది। అభిమానులు శ్రేయాభిమానులు కాంగ్రెస్ వర్గీయులంతా నిన్న గాంధీ భవన్కి విచ్చేయడం జరిగింది। వేలాది మంది సమక్షంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు పిసీసీ పగ్గాలు చేపడడం జరిగింది। మేమంతా కాంగ్రెస్ సెక్రటరీలం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరం కలిసి మేము పార్టీ పటిష్ట కోసం కాంగ్రెస్ జెండా మోసి శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు। 60 సంవత్సరాలను ఉన్న మన సమస్య తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి సోనియా గాంధీ గారు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది। తెలంగాణ రాష్ట్రము ఎంతో మంది విద్యార్థులు మళ్ళీ 14-15 వందల మంది యూనివర్సిటీ విద్యార్థులు చనిపోవడం జరిగింది। వాళ్ళు చనిపోవడం చూసి సోనియా గాంధీ హృదయం చలించిపోయి తెలంగాణ ఇవ్వడం జరిగింది। కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, పగ్గాలు కేసీఆర్ కుటుంబం చేతిలో వెళ్ళిపోయాయి। కాబట్టి ప్రజలారా మేల్కోండి, వచ్చే ఎన్నికల్లో చేయగుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి మీరు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం। రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మళ్ళీ అందరం కూడా ఏకతాటిపై ఒకే వాక్యం మీద మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాం।